అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా భద్రత మీద ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ ఏపీ 2019 యాక్ట్. ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క రక్షణకు ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంకా పటిష్టపరుస్తూ కొత్త కొత్త నేరాలకు మహిళలు లోనవుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో వాటికి సంబంధించి కూడా శిక్షలు ఖరారు చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ పట్ల చిత్తశుద్ధితో మరి గతంలో ప్రతిసారి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కదిలించి వేసేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మనం 2012 చూస్తే నిర్భయ మీద జరిగినటువంటి ఘాతుకం కానివ్వండి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కత్వాలో చిన్నారి బాలిక మీద జరిగినటువంటి అత్యాచారాలు కానివ్వండి, అదేవిధంగా మొన్న మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో దిశ పట్ల జరిగినటువంటి అమానుష కృత్యాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనటువంటి దాడులకు ఈరోజు మహిళలు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మనం సురక్షితంగా ఉన్నాము అనేటువంటి ఒక భద్రత కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఎవరైతే మహిళలను సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి లేదా టెలిఫోన్ ద్వారా అసభ్యమైనటువంటి సంభాషణలు చేసిన వారికి ఇష్టం లేకుండా లైంగిక పరమైనటువంటి ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమించినా కానీ అటువంటి వ్యక్తులకు 2 సంవత్సరాల శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించే విధంగా ఈరోజు 354E చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా తిరిగి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ నేరానికి పాల్పడితే వారికి 4 సంవత్సరాలు కఠిన శిక్ష విధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదే కాకుండా సామూహిక అత్యాచారాలు కానివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, అదేవిధంగా అత్యాచారం తర్వాత హత్య చేయడం కానివ్వండి, ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే వాళ్లకు మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే చిన్నారులు బాలికలు వాళ్ళు ఏదైనా పాఠశాలల్లో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వేధింపులు కానివ్వండి, లేదంటే ఎవరైనా ఖైదీలు రిమాండ్లో ఉన్నప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ వేధించినా కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసుకునేటువంటి ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కానివ్వండి, ఈ విధంగా ఏ మహిళ పట్ల ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా అత్యాచార యత్నం కానీ వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే వారికి సంబంధించి 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు శిక్ష విధించాలి అనేది ఈ చట్టం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం అంటే 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లోపు శిక్ష విధించాలి, మరి ఈ శిక్ష విధించడానికి అనువుగా ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ చట్టంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్వర న్యాయం అన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.